గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. బాబు గౌరవ డిసిసి అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు భారతదేశ భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు గౌరవ పిసిసి అధ్యక్షులు గౌరవ సిఎల్పి నాయకులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే విధంగా తెలంగాణ నలుమూల నుంచి వచ్చేసిన మండు టెండల్ని లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వ్యాపారంపై రైతులపై రాహుల్ గాంధీ గారి సందేశం వినడానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో మరోమారు ఎక్స్పోజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో గెలిచి ఏం చేయబోతున్నారో కూడా ప్రకటించబోతున్నాం. నరేంద్ర మోదీ గారు 2016లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. 2016లో 2017లో 2018లో 2019లో 2020లో కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి ఇప్పుడు 2022 ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు, నరేంద్ర మోదీ నిర్వాకం వల్ల యావత్ భారతదేశంలో రైతుల ఆదాయం తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోయింది అని చెప్పి మనం చేస్తున్నాను. అదే విధంగా నరేంద్ర మోదీ నిర్లక్ష్యం వల్ల అసమర్థత వల్ల ఎరువుల ధరలు ఫర్టిలైజర్ ధరలు నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎరువుల ధరలు రెట్టిపోయిన విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదే పదే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమై బీజేపీ టిఆర్ఎస్ పార్టీస్ బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణలో వరి రైతుని మోసం చేసి దగా చేసి ఒక దయనీయ పరిస్థితికి తీసుకొచ్చినాయి. అదే విధంగా మీ అందరికీ తెలుసు మిర్చి పంట, ఈ మిర్చి పంట రైతులు ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడే మిర్చి పంట మొత్తం దిగుబడి పడిపోతే పురుగొచ్చి వైరస్ తెగలొచ్చి మిర్చి పంట పూర్తిగా నాశనం అయిపోతే మిర్చి రైతుని ఆదుకునే నాదుడు లేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అంటే ఏకకాలంలో మొత్తం భారతదేశంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇప్పుడు ఈ ముదనష్టపు టిఆర్ఎస్ పరిపాలనలో ఈ సన్నాసులు ఈ దద్దమలు 4 ఏళ్ళు దాటినా 100,000 రూపాయల రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయం యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. పనిచేస్తాను నేను పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి జవాబుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మొత్తం భారతదేశంలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దరిద్రపు టిఆర్ఎస్ పరిపాలనలో ప్రకృతి వైపరీత్యాలకి వర్షాలు కానీ అధిక వర్షాలు కానీ వరదలు కానీ వడగండ్ల వల్ల మరి రైతు పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రావడం లేదు మనం చేస్తారు. అదేవిధంగా ఈరోజు వరంగల్ నగరంలో ఈ అద్భుతమైన సభ జరుగుతుంది. మేరే ముసల్మాన్ భాయ్ బెహన్ హైదరాబాద్ కే బాద్ తెలంగాణ మే ముసల్మాన్ కా జ్యాదా ఆబాదీ వరంగల్ మే హై. ఏక్ బార్ ఆప్కో యాద్ దిలా చాతా హూ యే కేసీఆర్ ధోకా దియా హై ఆప్కో. మేరే ముసల్మాన్ భాయ్ బెహన్ యాద్ రఖో 2014 మే ఉన్హోనే వాదా కియా థా
कि मुसलमान भाई बहन को गवर्नमेंट एजुकेशनल इंस्टीट्यूशंस में और गवर्नमेंट जॉब्स में 12% रिजर्वेशन दिलाएगा। आज 8 साल हो गए वादा देके मुसलमान को मुत्तम मुस्लिम सोदर लगी मोसन जैसी केसीआर विषय ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా యావత్ తెలంగాణ నాయకత్వం ఈ వేదిక మీద ఉంది మేము అందరం కలిసిమెలిసి ఐకమత్యంతో మీకు మాటిస్తున్నాం ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్త అనేక ఇబ్బందులు పట్టుకొని ఈ రోజు కూడా జెండా పట్టుకొని ముందుకు పోతున్నాడు అధికారులకి అధికార పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ కార్యకర్తలు వేధించే వాళ్ళకి ఈ వేదిక నుంచి చేరుస్తున్నాం 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది తప్పనిసరిగా అధికారులు అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఎక్స్ట్రాల్ చేసారో తప్పనిసరి వాళ్ళ సంఘం చూస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నా మిత్రులతో సహా వసూలు చేస్తామని మనం చేస్తారు అదేవిధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీ వ్యవస్థకి పాల్పడుతుంది శాండు ల్యాండు మైన్స్ వైన్స్ అన్ని విషయాల్లో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు టిఆర్ఎస్ గ్రామ స్థాయి కార్యకర్తల వరకు దోపిడీకి పాల్పడుతున్నారు ఈ వరంగల్ నగరంలో స్వాతంత్ర సమరయోధుడు ప్రజాకవి కాలోజీ నారాయణరావు చెప్పిన మాటలు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పిండు కాలోజీరావు మాటల్లో ప్రాంతేతరులను మోసం చేస్తే పొలిమేరు దాకా తరిమి కొడదాం ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదాం కాలోజీ నారాయణరావు గారు చెప్పిన మాటలకు కేసీఆర్ ని టిఆర్ఎస్ ని బొందబెట్టాలి వచ్చే 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గోరి కడదాం అని చెప్పి మనం చేస్తూ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను చాలా క్లుప్తంగా మనం చేస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు చేతులెత్తాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం